ఒక స్తూపం వేదిక ముందుగా నిలిపారు. దానికి ఇరువైపురా దేవదారు వృక్షాలను రెండుటి ఉంచారు. వాటి శోభ కోసం ఆ స్తంభములను అలంకరించాలి. బంగారు వికారంతో బంగారపు తొడుగు తొడిగారు దానికి. పసుపు కుంకుమలు అలంకరించారు. దివ్యమైనటువంటి చిత్ర వస్త్రాలతో ఆ యూప స్తంభములను అలంకరించారు. అంటే స్తంభానికి ఆ చెట్టుకు ఏ రంగు ఇష్టమో శాస్త్రంలో ఉంటుంది, ఆ రంగు యొక్క గుడ్డను కట్టాలి. వ్యక్తికి గొప్పతనం చాటడానికి కూడా ఒక తలపాగాను ఉంటుంది. ఇది వ్యక్తి యొక్క గౌరవానికి చిహ్నం. అలాగే స్తంభానికి కూడా ఒక గౌరవాన్ని కలిగించాలి. చూడండి, ఎవడైనా తలపాగాని మీరు లాగి చొక్కా పట్టుకొని చూద్దాం, నువ్వు చేసింది ఏం లేదు, కొట్టలా. ఆ తలపాగం తీసి భుజం మీద ఉంది కదా, ఒక ఉత్తరయం ఉంటుంది. పోట్లాటానికి వెళ్ళి ఆ ఉత్తరయం తీసి నేల మీద కొట్టండి, పౌరుషం కలుగుతుంది వాడికి. నా భుజం మీద ఉన్నటువంటి ఉత్తరయం తీస్తావురా నువ్వు, రాయ్ అని ఒక్కసారి వాడి మీదకు వెళ్తాడు. అలాగే మనకు అప్పుడప్పుడు ప్రధానమంత్రులు గొప్ప గొప్ప వాళ్ళు వచ్చినప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించిన రంగుతో ఉన్నటువంటి తలపాగని వారికి నెత్తి మీద పెడతారు. మోడీ గారు వెళ్ళారనుకోండి రాజస్థానం, ఆ రాజస్థాన్ వెళితే ఒక తలపాగా వాళ్ళ చిహ్నం అన్నమాట అది. ఆ తలపాగా తల మీద పెడితే ఎంతో గౌరవాన్ని ఇచ్చినట్లు. మనగానే ఒక శాలువాని మెళ్ళో కలిపితే ఒక గౌరవాన్ని ఇచ్చినట్లుగా ఒక తలపాగా ఒక గొప్ప చిహ్నం అన్నమాట. పూర్వంలో రైతులు కానీ ప్రతి వాళ్ళు కానీ తలపాగా ఉండేది. అలాగే వివాహ సమయాల్లో తప్పనిసరిగా తల మీద ఏదైనా ఉంచి చేస్తారు. రాముల వారి కళ్యాణంలో కూడా ఒక తలకి ఒక దివ్యమైనటువంటి ఒక వస్త్రం కడితే దానికి ముత్యాలు వేలాడదీశారట. ఇది ఒక కొన్ని కొన్ని రాజచిహ్నాలు. అలాగే యూపస్తంభములకు కూడా పసుపు కుంకుమలు అలంకరించి బంగారపు రంగును పూచి చిత్ర విచిత్రమైనటువంటి వస్త్రములతో ఆ యూపస్తంభములను అలంకరించారు. అవి ఎంత ఉండాలి, దానికి లెక్క ఉన్నది. వాటిని దీక్షావస్త్రాలు అంటారు. దీక్షావస్త్రాలు ఏ వస్త్రం పడితే ఆ వస్త్రం, ఎంత పడితే అంత, ఇదిగో ఇంత తుండుగుడ్డ వాడుకో అనకూడదు, దాని కొలతలు ఉన్నాయి. 21 మూరలు చిటికెన వేలు ప్రమాణంగా చేయాలి. ఒక మూర వేసి ఆ చిటికెన వేలు ప్రమాణంగా హద్దుగా కొలిచి 21 మూరలతో 21 యూపస్తంభాలకి ఎడంగా నిలిపి దీక్షావస్త్రాలు వాటికి కట్టారు. ఇది పద్ధతి యజ్ఞంలో. యజ్ఞం యజ్ఞం అనగానే సరిపోయిందా, ఒక 50 రవిగుడ్లు రాస్తాడు. 50 రవిగుడ్లు ఎందుకు అంటాడు వాడు. ఒక 100 కొబ్బరి బొండాలు తీసుకురారంటే 100 ఎందుకు అంటాడు వీడు. ఇవి పిచ్చి పిచ్చి మాటలు. అక్కడక్కడ ఎంతమంది దేవతలు ఉన్నారు, ఏ పనులు చేయాలి, ఆ తెలిసినటువంటి వారు వశిష్ఠ వామదేవ జాబాలు యాజ్ఞవలికాది మహర్షులు మొదట్లోనే చెప్పారు, జాగరూకుడవై వస్తు సంచయాన్ని ముందు ఏర్పరచుకో, కావలసినటువంటివన్నీ చక్కగా ఏర్పరిచారు. దీక్షావస్త్రాలు వాటికి కట్టారు. యూపాలు చిరకాల అనుభవం కలిగినటువంటి శిల్పుల చేత తెప్పించారు. ఆ స్తంభాన్ని ఎలా చెక్కాలి, ఎక్కువ చెక్కకూడదు, తక్కువ చెక్కకూడదు, 8 పలకలుగా తయారు చేయాలి. స్తంభానికి పలకలు పలకలు 8 ఉండాలి. 8 ఉండాలి అంటే ఈ విషయంలో లోగడ తెలిసినటువంటి వడ్రంగులు కొందరు ఉంటారు. యజ్ఞవేదికను సిద్ధం చేసేటప్పుడు ఏ టాపీ మేస్త్రిని పెడితే ఆ టాపీ మేస్త్రి కుదరవు అవి. దానికి యజ్ఞాలకు సిద్ధం చేసినటువంటి టాపీ పట్టుకొని ఏదో ఇవన్నీ పట్టుకోగానే వాడు మేస్త్రి అవ్వడు. వాడు నేను మేస్త్రి అని చెబుతాడంతే వాడు అసలు ఇటుక పెట్టడమే రాదు వాడికి. తెల్లని గుడ్డలు వేసుకొని చదువుతాడు మరి నేను మేస్త్రి అని. వాడు కూడా 4 తెచ్చుకుంటాడు తర్వాత, మాయ మాటలు చెప్తారు. వాడు మేస్త్రి కాక వాడికి ఏ పని తెలియక తెలిసినట్లు నటించి తప్పుడు చేస్తారు. అసలు ఆ రాజ్యంలో లాంటి వాళ్ళు లేరుగా, అనుభవం కలిగినటువంటి వారు. ఇలాంటి యాగములలో 8 పలకలు. కొన్ని మనకు పల్లెటూళ్ళ ఇళ్లల్లో స్తంభాలు ఉంటాయి, దూలాల ఇళ్ళు. దూలాల ఇళ్ళు నున్నగా ఉండవు. కొన్ని స్తంభాలు ఒక దూలం నిలబెట్టేటప్పుడు ఆ కిందది పలకలు పలకలుగా ఉంటుంది. పలకలు పలకలుగా కలిగినటువంటి 8 పలకలుగా తయారు చేశారు. దీనికి ఒక కారణం ఉన్నది. ఇది చేయటం అందరినీ ఆకర్షించింది. ఆహా, చూడటానికి చక్కని రంగురంగులతో ప్రకాశించింది. ఈ విధంగా వేదశాస్త్ర సంహితంగా ప్రతిష్ఠించినటువంటి యూపాలు గంధములతో అక్షింతలతో పూలతో అమర్చి
ఆనంద పారవస్యం చెందుతూ ఉంటే ఆకాశంలో ఉన్నటువంటి సప్తరుషులు ఎంతటి కాంతితో వెలుగొందుతున్నారో ఈ యజ్ఞశాలలో ఈ స్తంభములు అంతటి ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఆగమ విధిన నిర్ణయించినటువంటి ఇటుకలు, ఏ ఇటుకలు పడితే ఆ ఇటుకలు యజ్ఞానికి ఉపయోగించరు. ఇటుకలను కొన్ని ప్రమాణంగా కొంత కొలతల ప్రకారం తయారు చేస్తారు యజ్ఞానికి. మనకు అతిరాత్రములు అని ఆయత చండీ యాగములని చంద్రశేఖర్ గారు వీళ్ళు చేశారు కదా, కొన్ని కొన్ని తెలంగాణ ముఖ్యమంత్రి. లేదు మన గుళ్ళల్లో ఆలయాలలో ఉంటాయి, ఏ ఇటుకలు పడితే ఆ ఇటుకలు విరిగిన ఇటుకలు, ముక్కల ముక్కల ఇటుకలు, వాటిని పనికిరావు, స్వచ్ఛంగా తయారు చేసి ఎంత ఎంత ఉండాలో అంత ఉండ ఇటుకలతో విప్రులు బ్రాహ్మణులు మంత్రయుక్తంగా సుల్భం తయారు చేశారు. ఆ ఇటుకలను బ్రాహ్మణులకి ఇచ్చి నమస్కారం చేసి దూరంగా ఉంచుకోవాలి మనం. వాళ్ళే ఆ యజ్ఞశాలలో ఉన్నవాళ్లే పేర్చుకుంటారు, వాళ్ళకి చాతవు, వాళ్ళకి అన్ని ముగ్గులు తెలుసు మనకంటే బ్రహ్మాండంగా ఆ బ్రాహ్మణులకి. అందుకని వాళ్లకు ఇచ్చి చేయించారు. వాళ్ళు ఏం చేశారు అంటే అద్భుతమైనటువంటి బంగారపు రెక్కలు కలిగినటువంటి గరుడ పక్షి, గరుడుని ఆకృతి ఎలా ఉంటుందో 18 ఇటుకలను తీసుకొని వచ్చి గరుడుని ఆకృతిలో కలిగినటువంటి కళాత్మకంగా చక్కగా దాన్ని తీర్చిదిద్దారు. అలా గనక చూస్తే గరుత్మంతుడు ఎలా ఉంటాడో అలా ఉన్నది. గరుడుని పోలిని ఆకృతి కలిగినటువంటి 18 ఇటుకలు కళాత్మకంగా అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. యజ్ఞం జరుగుతున్నప్పుడు గరుడ పక్షి గనక వస్తే పుణ్యం. మనకప్పుడప్పుడు పెద్ద పెద్ద మహానుభావులు యాగశాలలో యజ్ఞం చేస్తున్నప్పుడు మనకు టీవీల్లో కూడా అప్పుడప్పుడు చూపిస్తారు, ఒక గరుడ పక్షి వచ్చి గిరగిరగిరగిరగిరగిర తిరిగి వెళుతూ ఉంటుంది. ఎక్కడ ఉన్నదో గరుడ పక్షి, ఏ హిమాలయాల్లోనో లేకపోతే ఏ పర్వత సందుల్లోనో ఉన్నదో, అది మనకు ఎప్పుడూ కనపడదు. మనకు కనపడేది గ్రద్దలు కనపడతాయి. గరుడ పక్షి వేరు, తెల్లగా దాని గొంతు కింద కొన్ని లక్షణాలు ఉంటాయి గరుడ పక్షి. ఆ గరుడ పక్షి యాగాలు జరిగేటప్పుడు మాత్రమే వస్తుంది.